బయట ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వీళ్ళింకా కీరాని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. మీసా అండ్ మోగి గేమ్స్ ఆడుతుంటారు. వీళ్ళింకా ఎన్ కస్టడీలోనే ఉన్నారు. ఎన్ ఆ నోట్బుక్ లోని పేజెస్ ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే మికామీ ఏ ప్యాటర్న్ లో రాశాడు, ఎలా రాస్తే ఒక మనిషి చనిపోతాడు అనేది ఎన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. టకాడా లిడ్నర్ తో పాటు ఎన్హెచ్ఎన్ ఆఫీస్ కి చేరుకుంటుంది. మరోవైపు మెల్లో కీరాని పట్టుకోవడానికి ఏదో ప్లాన్ వేస్తున్నాడు. జవాని మికామిని ఇంకా ఫాలో చేస్తున్నాడు. రెగ్యులర్ గా తన నోట్బుక్ ని కూడా ఓపెన్ చేస్తున్నాడు. సార్, మీరు చెప్పినట్టుగానే అంతా పర్ఫెక్ట్ గా చేశాను అని జవాని ఎన్కి రిపోర్ట్ చేస్తాడు. లైట్ అండ్ టకాడాకి ఇంకా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లైట్ పేపర్స్ మీద మెసేజెస్ రాస్తూ తనకి పాస్ చేస్తూనే ఉన్నాడు. మికామి టెలిస్కోప్ లో ఏదో అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ మత్సుమోటో అని రాసుంటుంది. టకాడా మికామికి కాల్ చేసి తను చెప్పాలనుకున్నది చెప్తుంది. అండ్ మికామి కూడా నేను అది కన్ఫర్మ్ చేశాను అని చెప్తాడు. తను ఏం కన్ఫర్మ్ చేశాడో మనకు మాత్రం తెలియదు. మికామి గనక అది కన్ఫర్మ్ చేస్తే లైట్ తనకి మెసేజ్ చేయమని టకాడాకి చెప్పాడు. సో టకాడా వెంటనే లైట్కి మెసేజ్ చేస్తుంది, నిన్ను కలవాలనుంది అని. లైట్ ఇలా అనుకుంటాడు, టకాడా నాకు మెసేజ్ చేసిందంటే మికామి కన్ఫర్మ్ చేసినట్టే. సో ఇంకా అతి త్వరలో ఎన్ నన్ను కలవాలనుకుంటాడు. ఎన్ తన సొంతంగా నిన్ను కలవాలనుంది అని చెప్పేంత వరకు నేను వెయిట్ చేస్తే చాలు, ఇంకా గేమ్ అయిపోయింది, ఎన్ నీ పని అయిపోబోతుంది, ఇంకా నేనే గెలవబోతున్నాను అని లైట్ అనుకుంటాడు. మికామి డైలీ ఆ నోట్బుక్లో ఒక పేజ్ని ఫినిష్ చేస్తాడని అండ్ తన నోట్బుక్ని మిడ్ నైట్ తర్వాతే వాడతాడని, ఇంకా ముఖ్యంగా తన బిహేవియర్లో ఏ చేంజ్ రాలేదని జవాని రిపోర్ట్ చేస్తాడు. సరే మరి మనం ఇంకా స్టార్ట్ చేద్దాం అని ఎన్ అంటాడు. అలా కొద్దిసేపటికి లైట్కి ఎన్ నుంచి కాల్ వస్తుంది. ఎన్ తనని కలవాలనుకుంటున్నానని, తనని కలిసి ఈ కీరా కేసు గురించి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నానని లైట్కి చెప్తాడు. ఏంటి, నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా? నువ్వు నన్ను కీరా అని అనుమానిస్తున్నావు, నీ ఫేస్ని గనక నాకు చూపిస్తే అది నీకు డేంజర్ కదా అని లైట్ అంటే, దీనికి ఎన్ ఇలా అంటాడు, ఇప్పుడు నా ఫేస్ని నీకు చూపించాలి, ఇప్పుడు నా ఫేస్ని నీకు చూపిస్తేనే ఈ కీరా కేసు ఒక ఎండ్కు వస్తుంది అని ఎన్ అంటే, దీనికి లైట్ కూడా ఒప్పుకుంటాడు. ఐజవా ఇలా ఆలోచిస్తుంటాడు, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ మీట్ అయితే ఎన్ లైటే కీరా అని ప్రూవ్ చేసేస్తాడు, బట్ లైటే కీరా అయితే ఎన్ని చంపేస్తాడు అని. ఎన్ లైట్ని కలవాలనుకుంటాడు, బట్ తను కొన్ని కండిషన్స్ పెడతాడు. ఆ కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ కీరా కేసుని ఎవరెవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆ మీటింగ్కి రావాలి. అంటే ఇప్పుడు ఎన్ టీమ్ అండ్ లైట్ టీమ్ వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఎన్తో పాటు కలిపి ఎన్ టీంలో 4 మెంబర్స్ ఉన్నారు అండ్ లైట్తో కలిపి లైట్ టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో ఒకరైన మోగి ఇప్పుడు వీళ్ళతోనే ఉన్నాడు. సో వీళ్ళతో పాటే తనని కూడా తీసుకొస్తామని చెప్తాడు. అండ్ అక్కడికి మీసాని తీసుకురావట్లేదని, మీటింగ్ జరగబోయే ఒక రోజు ముందే తనని రిలీజ్ చేస్తాము, తను బయటికి వచ్చిన తర్వాతే మీకు మా మీద నమ్మకం వస్తేనే మమ్మల్ని కలవండి అని ఎన్ చెప్తాడు. దీనికి వీళ్ళంతా ఒప్పుకుంటారు. మీటింగ్ ఎక్కడ జరుగుతుందో ఎన్ లొకేషన్ పంపిస్తాడు. సౌత్ ఈస్ట్ సైడ్ కి అవుట్స్కర్ట్స్ లో ఒక వేర్ హౌస్ ఉంది, దాని పేరే డైకోకు వార్ఫ్. ఇప్పుడు ఈ వేర్ హౌస్ ని ఎవ్వరూ వాడట్లేదు. ఎన్ దీన్ని ఈ మీటింగ్ కోసం రెంట్ కి తీసుకున్నాడు. ఎన్ ఇలా అనుకుంటాడు, ఇలాంటి ప్లేస్ లో అయితే నువ్వు చేయాలనుకున్నది చేయగలవు కదా లైట్ అని. అండ్ ఈ మీటింగ్ కి మీరు ఖచ్చితంగా ఆ కిల్లర్ నోట్బుక్ ని తీసుకురావాలి, అది లేకపోతే ఈ మీటింగే జరగదు అని ఎన్ చెప్తాడు. దీనికి లైట్, అసలు ఆ నోట్బుక్ ఎందుకు అని అడుగుతాడు. ఎన్ ఇలా ఆన్సర్ ఇస్తాడు, ఇప్పుడు మీ టీం అంతా మీటింగ్ వస్తుంది, అంటే ఆ నోట్బుక్ ని చూసుకోవడానికి అక్కడ ఎవ్వరు ఉండరు, నేను ఆ నోట్బుక్ నేను కొట్టేయను. కానీ ఆ నోట్బుక్ ఒరిజినలా కాదా అని ఐజవా కన్ఫర్మ్ చేయాలి. ఐజవా అనే కాదు, మీ టీమ్ లో ఇంకెవరైనా కన్ఫర్మ్ చేయొచ్చు, బట్ నువ్వు లైట్ మాత్రం కన్ఫర్మ్ చేయొద్దు, ఎందుకంటే నాకు నువ్వే కీరా అనే అనుమానం ఉంది కాబట్టి అని ఎన్ చెప్తాడు. లైట్ దీనికి ఇలా అంటాడు, ఎవరు కన్ఫర్మ్ చేయాలో నేనే డిసైడ్ చేస్తాను, కానీ ఏ టైంకి కలుద్దాము అని అడుగుతాడు. ఎన్ ఇలా ఆలోచిస్తాడు, మికామి ఎవ్రీ మిడ్ నైట్ ఆ నోట్బుక్ ని యూజ్ చేస్తాడు, అంటే తను ఎవరెవరిని చంపాలో తనకి మార్నింగ్ నోటీస్ రావచ్చు. సో దీన్ని బట్టి మీటింగ్ ఆఫ్టర్నూన్ పెట్టుకోవాలి అని ఎన్ అనుకుంటాడు. అండ్ ఎన్ లైట్ కి చెప్తాడు, ఈ రోజు నుంచి 3 డేస్ తర్వాత అంటే 28th రోజు ఆఫ్టర్నూన్ 1 PM కి కలుద్దాము అని ఎన్ చెప్తాడు. లైట్ తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, అంటే ఎన్ మికామి మూమెంట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు అని. ఎగ్జాక్ట్ నేను అనుకున్న టైంకే ఫిక్స్ చేశాడు అని లైట్ అనుకుంటూనే, ఓకే నాకు ఓకే ఏ టైం అయినా పర్లేదు అని లైట్ చెప్తాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఇద్దరు ఒకటే ఆలోచిస్తుంటారు, నాకు నీ ప్లాన్ ఏంటో తెలుసు, గెలవబోయేది నేనే అని. లైట్ అదే అనుకుంటాడు, ఎన్ కూడా అదే అనుకుంటాడు. టకాడాకి లైట్కి మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. లైట్ తనతో మాట్లాడుతూ తన మైండ్లో ఇలా అనుకుంటాడు, నెక్స్ట్ ఏం చేయాలో టకాడాకి మికామికి చెప్పేశాను,
ఇంకా ఇదే లాస్ట్ మూవ్, ఇంకా నియర్ ఓడిపోబోతున్నాడు అని లైట్ అనుకుంటాడు. లైట్ ఎన్ని కలవబోయే డేట్, టైం అండ్ అడ్రస్ని ఒక పేపర్లో రాసి టకాడాకి ఇస్తాడు. టకాడా ఎప్పట్లాగానే తన NHN ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆ ఆఫీస్ చుట్టూ టకాడా ఫ్యాన్సే ఉంటారు. టకాడా ఇలా కార్ దిగగానే అందరూ తెగ అరుస్తుంటారు. ఇంతలో అక్కడికి ఒక కార్ వస్తుంది. ఆ కార్ లో వచ్చిన తను అక్కడ స్మోక్ ఫైర్ చేసి వెళ్ళిపోతాడు. లిడ్నర్ టకాడాని లోపలికి తీసుకెళ్తుంటే అక్కడికి మెల్లో వస్తాడు. మెల్లో వచ్చి, వద్దు వద్దు, తనని లోపలికి తీసుకెళ్ళకండి, ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు, నేను తనని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్తాడు. లిడ్నర్ మెల్లోని నమ్మి టకాడాని మెల్లోతో పంపిస్తుంది. కొంతమంది ఆఫీసర్స్ ని టకాడాని ఫాలో చేయమని అండ్ ఇంకొంతమంది ఆఫీసర్స్ ని ఆ స్మోక్ ఫైర్ చేసిన అతన్ని చేజ్ చేయమని లిడ్నర్ చెప్తుంది. ఆఫీసర్స్ అంతా బయలుదేరుతారు. మెల్లో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు. తన వెనకాలే ఆఫీసర్స్ తనని ఫాలో అవుతున్నారు. అంతా సేఫ్ గానే ఉంది అని ఆఫీసర్స్ లిడ్నర్ కి రిపోర్ట్ చేస్తారు. ఇంతలో సడన్ గా మెల్లో వేరే డైరెక్షన్ లో వెళ్తాడు. మెల్లో వీళ్ళని మోసం చేశాడు. ఆఫీసర్స్ అతన్ని షూట్ చేయాలనుకుంటారు, బట్ అది బై మిస్టేక్ టకాడాకి తగిలితే అది ప్రాబ్లం అవుతుందని వాళ్ళు ఆగిపోతారు. మెల్లో టకాడా చేతికి ఇలా హ్యాండ్ కప్స్ చేస్తాడు. టకాడా కిడ్నాప్ అయిన విషయం న్యూస్ లో వస్తుంది. ఈ న్యూస్ చూసి లైట్ ఇలా అనుకుంటాడు, ఏం ఇది కూడా నువ్వే చేసావా? 3 డేస్ లో కలుద్దామని అనుకున్నాం కదా, ఇప్పుడెందుకు ఇలా చేసావు? నాకు తెలిసి ఇది నువ్వు చేసినట్లేదు అని లైట్ అనుకుంటూ ఉండగా లైట్ కి ఎన్నుంచి కాల్ వస్తుంది. ఇక్కడ ఆఫీసర్స్ స్మోక్ ఫైర్ చేసిన అతన్ని చేజ్ చేస్తుంటారు. అతను ఇంకెవరో కాదు, మెల్లో ఫ్రెండ్. చేజ్ ఘోరంగా జరుగుతుంది. ఆఫీసర్స్ అంతా తనని చుట్టుముట్టేశారు. తనకి ఇంక తప్పించుకునే ఛాన్సే లేదు. అందరూ తన మీద గన్ పాయింట్ చేసుంటారు. తను కారులో నుంచి బయటికి దిగి, ఈ టకాడా కిడ్నాపింగ్ లో నేను కూడా ఒక పార్టే, మీరు నన్ను ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అండ్ మీరు నన్నేం చేయరు, నాకు తెలుసులేండి అని అంటాడు. తను ఒప్పుకున్న సెకండ్ కూడా ఆగకుండా అందరూ షూట్ చేసి చంపేస్తారు. తను ఒప్పుకోకుండాల్సింది, తను కీరాకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఇది జరగాల్సిందే అని ఆఫీసర్ అనుకుంటాడు. కానీ తను సపోర్ట్ చేసింది కీరాక్ కాదు. లైట్ మెల్లో గురించి టకాడాకి ఇంతకు ముందే చెప్పాడు. మెల్లో నిజమైన పేరు మిహైల్ కేలని, తను చాలా డేంజరస్ అని, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలని లైట్ టకాడాకి చెప్పాడు. ఇప్పుడు టకాడాకి తెలుసు తనతో ఉన్నది మెల్లోనే అని. మెల్లో టకాడాని ఒక ట్రక్ లోకి తీసుకెళ్లి తన క్లాత్స్ అన్ని తీసేసి ఒక బాక్స్ లో వేయమంటాడు. తనకు ఒక బ్లాంకెట్ ఇస్తాడు. టకాడా కిడ్నాప్ అయిన లొకేషన్ లో ఎన్ వాళ్ళ టీమ్ మెంబర్ ఒకరు అక్కడ ఉన్నారని అండ్ కిడ్నాప్ చేసింది మెల్లోనేనని వాళ్ళ టీమ్ మెంబర్ కన్ఫర్మ్ చేశారని ఎన్ లైట్ కి చెప్తాడు. మరి ఇప్పుడు మీరు మెల్లోతో కాంటాక్ట్ అవ్వలేరా అని లైట్ అడిగితే ఎన్ ఇలా అంటాడు, లేదు ఇప్పుడు మేము కాంటాక్ట్ అవ్వలేము, అది చాలా ఇంపాసిబుల్, బట్ ఒక దారుంది, కానీ తను రెస్పాండ్ అవ్వడేమో అని ఎన్ అంటాడు. లైట్ కి కోపం వస్తుంది. టకాడా క్లాత్స్ అన్ని తీసేసింది. మెల్లో అటువైపు తిరిగి తనేదైనా చేస్తుందేమో అని ముందే గన్ పాయింట్ చేసి రెడీగా ఉంటాడు. మెల్లో తన క్లాత్స్ లోని డెత్ నోట్ లోని ఒక పేజ్ పెట్టుకుంది. టకాడాని కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఒక అతన్ని పోలీస్ వాళ్ళు షూట్ చేసి చంపేశారు అండ్ ఇంకొక అతన్ని వెతుకుతున్నారు అని న్యూస్ వస్తుంది. టకాడా మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నేను టకాడాతో ఖచ్చితంగా మాట్లాడాలి, ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే తన కాల్ కోసం వెయిట్ చేయడం మాత్రమే అని లైట్ అనుకుంటాడు. మెల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని ఒక ట్రాన్స్పోర్ట్ ట్రక్ తీసుకుని బయలుదేరతాడు. తన ఫ్రెండ్ చనిపోయిన విషయం తనకు కూడా తెలుస్తుంది. టకాడా తనతో ఉన్న డెత్ నోట్ పేజ్లో ఏదో రాస్తుంది. కొద్దిసేపటికి లైట్కి కాల్ వస్తుంది. కాల్ చేసింది టకాడానే. లైట్ ఇలా అనుకుంటాడు, టకాడా ఇలాంటి సిచ్యువేషన్లో నాకు కాల్ చేసిందంటే తను మెల్లో నుంచి తప్పించుకుని ఉండాలి లేదా అని అనుకుంటూ ఉండగా టకాడా ఇలా అంటుంది, లైట్ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని లైట్ అడిగితే దీనికి తను ఇలా అంటుంది, నన్ను ఒక ట్రక్లో బంధించేశారు, దారిలో వస్తుండగా నగానో బోర్డు చూశాను, ఇప్పుడు నేను నగానోలోనే ఏదో ఒక బిల్డింగ్లో ఉన్నాను అని తను చెప్తుంది. లైట్ ఇలా చెప్తాడు, టకాడా నేను నీకు ఇంతకు ముందే చెప్పాను నీ లైఫ్ ఎవరెవరి వల్ల రిస్క్లో పడుతుందో అని. నువ్వు రిస్క్లో పడిన సిచ్యువేషన్లో కూడా నువ్వేం చేయాలో నేను చెప్పాను. దీనికి టకాడా ఇలా అంటుంది, లైట్ నువ్వు చెప్పింది నేను చేసేసాను అని. టకాడా ఆ డెత్ నోట్ పేజ్లో మెల్లో నిజమైన పేరు రాసేసింది. దీంతో మెల్లో చనిపోయాడు. లైట్ అంతా నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసేసాను, ఇంకా త్వరగా వచ్చి నన్ను కాపాడు అని టకాడా అంటే లైట్ ఇలా అంటాడు, టకాడా నేను నీకు ఆ తర్వాత ఏం చేయాలో కూడా చెప్పాను, అది చెయ్యి అని లైట్ అంటాడు. తను ఎంతమంది క్రిమినల్స్ని చంపగలిగితే అంతమందిని చంపమని లైట్ ఇంతకు ముందు చెప్పాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా లైట్ అది చేయమంటున్నాడని టకాడా చాలా బాధపడి ఏడ్చేస్తుంది. మత్సుడాని ఆఫీస్లో ఉంచి మిగతా ఆఫీసర్స్ టకాడాని కాపాడడానికి వెళ్తారు. టకాడా ఏడుస్తూనే మికామికి కాల్ చేస్తుంది. మికామి నీకు వీలైనంత మంది క్రిమినల్స్ డీటెయిల్స్ పంపించు అని టకాడా అడుగుతుంది. ఓకే నేను నీకు డీటెయిల్స్ పంపిస్తాను అని చెప్పి మికామి ఇలా ఆలోచిస్తాడు, తను నాకు ఇలాంటి సిచ్యువేషన్లో కాల్ చేసిందంటే తను తన కిడ్నాపర్స్ని చంపేసి ఉంటుంది అండ్ తను ఇప్పుడు ఏ మూవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉండుంటుంది
అని మికామి అనుకుని బయటికి బయలుదేరతాడు. అండ్ తన ఆఫీస్లో వాళ్ళకి ఒక కేసు కోసం బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐజవా ఈడే లైట్ టకాడాని కాపాడడానికి నగానోకి బయలుదేరారు. లైట్ ఇలా అనుకుంటాడు, అసలు వీళ్ళిద్దరికి బ్రెయిన్ లేదు, ముందే వెళ్ళి ఫ్రంట్ సీట్స్లో కూర్చున్నారు, నన్ను వెనకాల కూర్చోబెట్టి నేనేం చేస్తున్నానో వీళ్ళకేం తెలుస్తుంది అని అనుకుంటూనే తన వాచ్లో నుంచి డెత్ నోట్ పీస్ని బయటికి తీస్తాడు. టకాడా నించుంటుంది, తనకేం జరుగుతుందో తనకు అర్థం కాదు. లిడ్నర్ తో పాటు లైట్ వాళ్ళ టీం కూడా టకాడా లొకేషన్ కి చేరుకుంటారు. వాళ్ళక్కడికి చేరుకునేసరికి ఆ బిల్డింగ్ మొత్తం మంటలతో కాలిపోతుంది. అందరూ అది చూసి షాక్ అయిపోతారు, ఏంటి ఇలా జరిగింది అని. కానీ వెనకాల కూర్చున్న లైట్ మాత్రం అస్సలు షాక్ అవ్వడు, ఆ బిల్డింగ్ కాలిపోతుంటే అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే లైట్ ఇందాక తనతో ఉన్న డెత్ నోట్ పీస్ లో టకాడా మంటంటించుకుని సూసైడ్ చేసుకుని చనిపోవాలని అండ్ తను రాసిందంతా కూడా కాలిపోవాలని ఆ డెత్ నోట్ పీస్ లో రాశాడు. అందులో టకాడా చనిపోతుంది, తను రాసింది కూడా కాలిపోతుంది. తను అనుకున్నట్టే జరిగిందని లైట్ కన్నింగ్ స్మైల్ ఇస్తాడు.